నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్వశ్చన్ పేపర్ ఒకటే కానీ ఆన్సర్ షీట్లు మాత్రం రెండు, ఏమిటని అంత ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్. 10th క్లాస్ సంబంధించి గత సంవత్సరం 11 పేపర్లు పబ్లిక్ పరీక్షలో ఉండేవి. ఈ సంవత్సరం నుంచి దాన్ని 6 పేపర్లకు కుదించడం జరిగింది. అంటే ప్రతి సబ్జెక్టుకు ఒక క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్తో పాటుగా 24 పేజీలు ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ సైన్స్ విషయానికి వస్తే సైన్స్లో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ రెండు పార్ట్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ 100 మార్కులకి ఒకే పేపర్లో రావడం జరుగుతుంది. కానీ ఆన్సర్లు మాత్రం వేరు వేరు బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది. 12 పేజీలు ఉన్నటువంటి ఒక్కొక్క బుక్లెట్ రెండు అందించడం జరుగుతుంది. ఒకటి ఫిజిక్స్కు, రెండోదేమోని బయాలజికల్ సైన్స్కు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్సర్లు చేసేటప్పుడు ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆన్సర్ని అదే సబ్జెక్టులో గుర్తుపెట్టుకొని రాయవలసి ఉంటుంది. మీరు పొరపాటున ఒక సబ్జెక్టుకు బదులుగా మరొక సబ్జెక్టులో ఆన్సర్ చేసినట్లయితే అది వ్యాలిడేషన్ కాదు, మీకు వచ్చేటటువంటి మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రాసేటప్పుడే ఏ సబ్జెక్టు క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని అదే బుక్లెట్లో మీరు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.